తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని సేడేయు నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన నిర్మాణ యూనియన్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి నిధులు దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అడావిడిగా టెండర్లను పిలిచి వెల్ఫేర్ బోర్డు నిధులను ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టే ఆలోచనను విరమించుకోవాలని, 1996 చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు ద్వారానే నిధులను కార్మికులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐడియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు, ఉపాధ్యక్షులు గీస భిక్షపతి, గుంటుక నరేందర్, భవన నిర్మాణ రంగ జిల్లా సహాయ కార్యదర్శి గురజల శ్రీధర్, కోశాధికారి సవనపల్లి ప్రభాకర్, జిల్లా భవన నిర్మాణ రంగ కార్మికులు పాల్గొన్నారు. ఉన్నటువంటి బోర్డులు ఉన్నటువంటి నిధులను ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రైవేటు కార్మికులకు ఈ డబ్బులన్నీ అప్పచెప్తే ఈ కార్మికులు నష్టపోతారు కాబట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అట్లాగే సిఎస్ సెంటర్ అని, హెల్త్ సెంటర్ అని పెట్టి ఇందున్నటువంటి డబ్బులన్నీ వాళ్ళ బినామీలకు అప్పచెప్పే విధంగా ఈ కమిషనర్ వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే ఆ సిఎస్ సెంటర్ ను కూడా తొలగించాలి. కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఈ రోజు ఈ ధర్నా సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.